శుక్లాం భరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నవధనం ధ్యాయ సర్వభం ఉపశాంతి ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణఖాన్ యాస్ట్రోనిమాలిస్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే మనకు జూలై పదమూడవ తారీఖు మరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము గురు పౌర్ణమి గురు పూర్ణిమ ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం చూసినట్టయితే పంచగ్రహాలు ఈ పంచగ్రహాలైనటువంటి మరి కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శని కానీ మరి ఈ పంచగ్రహాలు రాజ్యమేలా పోతున్నాయి అంటే వాటి సొంత ఇళ్ళలోకి అవి ప్రవేశకాలం మొదలైనాయి అయితే మరి నేను చెప్తున్నాను చాలా రోజుల నుండి చెప్తున్నానండి మీకు జూలై మూడో తారీఖు జూలై మూడో తారీఖు అని చెప్పాను కదా ఈ జూలై మూడో తారీఖు నుండి ఆ గ్రహాల స్థితిగతులు అనేది కూడా అవి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉంటాయి అవి స్టేబుల్గా అయిపోతూ ఉంటాయి ఆ జూలై మూడో తారీఖు నుండి ఈ జూలై మూడో తారీఖు నుండి స్టార్ట్ అయినటువంటి యోగము ఈ జులై పదమూడో తారీఖు వచ్చే వరకు ఈ గ్రహాలన్నీ కూడా బలవంతులుగా తయారవుతాయి అంటే ఎక్కువగా బలాన్ని పుంజుకుంటాయండి ఈ పదమూడు ఎందుకంటే గురు పౌర్ణమి రోజునే ఈ పంచగ్రహాలు ఎక్కువగా శక్తిని పుంజుకొని కొంత సామర్థ్యాన్ని పెంచుకుంటాయండి ఈ సామర్థ్యం మినిమం కొన్ని సంవత్సరాల వరకు వీరి వీటి మీద ప్రభావం పడుతూనే ఉంటుంది ఇది ఒక గోచారంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పుగా మనం పరిగణలోకి తీసుకోవాలండి మరి ఈ పంచగ్రహాలు వలన ఏ ఏ రాశుల ఆధిక్యం ఎక్కువగా ప్రదర్శించబోతున్నారు మరి ఎవరు బాగుపడబోతున్నారు అనే అంశంపై నేను ఈరోజు వివరంగా మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం చూసినట్టయితే మేషరాశిలో ఇప్పుడు ప్రధానంగా రాహు మరియు కుజుడు కలిసి ఉన్నాడండి మేషరాశిలో రాహు కుజుడు యొక్క ప్రభావం చాలా గొప్పదండి మేషం ధనుస్థానం ఈ ధనుస్థానంలో రాహు కుజుడు అంటే మేషరాశిలోకి తన స్వక్షేత్రంలోనే ఉన్నాడు కుజుడు మరి రాహువుకు సొంత ఇల్లు లేవండి కాకపోతే కలుపుకు కలుపుగోలుతనం అంటారు చూసారా రాహువుకి ఎప్పుడు కూడా అన్ని గ్రహాలతో కలుపుగోలుగా ఉంటారు అలాగా కుజుడితో పాటు రాహువు కలుపుగోలుతనంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి చక్కటి వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మీరు మీ వివాహ ముహూర్తాలు పెట్టుకోండి చాలా ఎక్సలెంట్ అండి కార్తీక మాసంలో చేసుకున్నటువంటి వివాహం ఎలా ఉంటుందంటే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఆర్థిక స్థోమతల నుండి మీరు బయటపడిపోతారు వివాహం అనంతరం మీరు ఉన్నతంగా జీవించే అవకాశాలు కూడా ఉంటాయి మేసరాశి వారికి తర్వాత ఇక్కడ మేసరాశి వారికి మెయిన్గా ఏంటంటే మేషం మరి రాష్ట్రాధిపతి కుజుడు కదా కుజుడు ఎక్కువగా వాహన రంగాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలను భూములను పోలీసు ఈ కోర్టుకు డిస్టబెన్స్ అనే ఎక్కువగా వాటి మీదనే ఎక్కువగా ఉంటుంది నేవీ ఎయిర్ ఫోర్సు కొన్ని కొన్ని పనులు ఫైర్కు సంబంధించినటువంటి పనులను ఎక్కువగా చూస్తుంటాడు కుజుడు మరి అలాంటి మేషరాశులు తన సొంత ఇంటికి కుజుడు ప్రవేశించాడు కాబట్టి అది ఈ గురు పవర్ణం నుండి వీరిలో ఒక చక్కటి మార్పు లభిస్తుంది అంటే ఏదైనా వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అర్హత పొందాలనుకో ఎస్ఐ అంటారు సిఏ అంటారు కానిస్టేబుల్ అంటారు ఈ ఎయిర్ ఫోర్స్ అంటారు నేవీ అంటారు రకరకాలుగా చాలా వరకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందండి అంటే పట్టు పడితే వదలని విక్రమార్కులు అంటారు కదా అలా ఉండరు మేషరాశి వారు కుజుని సహకారం పెంచుకోవాలి ముఖ్యంగా కుజుడు కనుక మీకు జాతక చక్రంలో కొంత నెగిటివ్ కనుక ఉన్నాడు అయితే ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు గోచారం ఓకే గోచారంలో కుజుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు కానీ మీరు లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఆ లగ్నంలో మీరు పుట్టినప్పుడు కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ఆ కుజుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు మరి కుజుడు మరి మీ లగ్నంలోనే ఉన్నాడా మరి చతుర్థంలో ఉన్నాడా పంచమ స్థానంలో ఉన్నాడా షష్టమ స్థానంలో కుజుని యొక్క స్థితి ఎలా ఉంది అది గమనించాలి దాన్ని దీన్ని వేరు చేసుకొని చూసుకొని మీకు యోగం అనేది కూడా ఎలా దక్కుతుందని కూడా మనం చెప్పవచ్చు ఒకటి మేషరాశి వారు చాలా అదృష్టవంతులండి ఈ సంవత్సరం మరి జూలై పదమూడో తారీఖు నుండి రెండు వేల ఇరవై రెండు నుండి ఈ గురు పూర్ణిమ రోజు నుండి వీరి యొక్క శక్తిని ఎక్కువగా పుంజుకుంటున్నారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందండి మీరు చక్కగా ఈ రాజకీయ నాయకులైతే ఏంటి వ్యాపారస్తులకైతే ఒక మంచి టైం అనేది కూడా వచ్చిందని కూడా మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి ఇప్పుడు వృషభ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు అండి వృషభం ఈ ద్వితీయ స్థానం అవుతుంది మనకు మేషరాశిలో చూస్తే ద్వితీయ స్థానము అది మనకు ధనస్థానం అవుతుంది వృషభ రాశి అధిపతి ఎవరండి రాశికి రాష్ట్రాధిపతి ఎవరండి శుక్రుడు శుక్రుడు తన సొంత ఇంట్లోనే ఉన్నాడు అంటే రాశిలోనే ఉన్నాడు శుక్రుడు రాక్షసులటువంటి రాక్షసుల గురువు అండి మరి ఈ శుక్రుడు లగ్జరీ లైఫ్ని ఇస్తున్నాడు లగ్జరీ కారకుడు మరి మంచి జ్ఞానవంతుడు ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఎలా ఉంటుందంటే తనని నమ్ముకున్నటువంటి వారిని తను బాగు చేస్తాడండి అది ఎవరైనా కానివ్వండి అలాంటి యోగం అన్నది కూడా ఈ యొక్క శుక్రాచార్యుల వరకు ఉంటుంది ఇతనికి ఒక విద్య తెలుసండి మృత మృత సంజీవని విద్య అనే ఒకటి తెలుసు శుక్రుడికి అంటే చనిపోయినటువంటి వాళ్ళను బ్రతికిస్తూ ఉంటాడు అది ఎక్కువగా రాక్షసులను ఎక్కువగా బ్రతికిస్తాడు ఎందుకు అంటే మరి శుక్రాచార్యులు ఎవరు అండి రాక్షసులటువంటి గురువు రాక్షసుల గురువు అంటే తన బంధువర్గంలో ఎవరైనా చనిపోయారంటే అతను మనకి బ్రతికించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అంటే వీళ్ళు లోక కళ్యాణార్థం కాదండి ఇది అంటే అతనే బ్రతికిస్తూ ఉంటాడు రాక్షసులను రాక్షసులను బ్రతికిస్తే ఇంకా రాక్షసులు ఎంతమంది తయారవుతారు అలా కొంతవరకు నెగిటివ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం అయితే వృషభ రాశి వారిలో వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఏంటంటే డబ్బు బాగా సంపాదిస్తారండి అది మాత్రం నోట్బుక్లో రాసి పెట్టుకోండి డబ్బు బాగా సంపాదిస్తారు కాకపోతే సంపాదించి సంపాదించి ఒక చోట పోగొట్టే విషయం కూడా ఉంటుందండి ఒకే చోట పోగొట్టు ఇంకోటి ఏంటంటే వృషభ రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకుంటే నష్టపోతారు ఓన్గా వ్యాపారం చేయాలి లేంటంటే షేర్లు ఎక్కువగా అంటే షేర్ మార్కెటింగ్ షేర్లు ఎక్కువగా పెట్టుబడులు పెడతారు అవి పెట్టకూడదండి వృషభ రాశి ఇవన్నీ చేయడం వల్ల నష్టాలకు ఎక్కువగా వాళ్ళు డబ్బులు అప్పుగా ఇచ్చినా కూడా అవి తిరిగి రావు మీ సలహాలు ఇతరులకు ఎవరికైనా చెప్తే వాళ్ళకి మంచి చేయి మంచి నంబర్ వన్ పొజిషన్ ఉండాలి అలాంటి బిజినెస్ మీరు చేస్తే మాత్రం నష్టపోక తప్పదు ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలలో చూసుకోవాలి ఫస్ట్ మనం చేయాల్సినటువంటి కార్యక్రమం అంటే మన పేరు మన పేరు ఎంత సంఖ్యాబలనో ఉంది అది ఒకసారి గమనించాలి ఆ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మన జీవితం చక్కబడుతుందండి మన పేరు ఎంత పర్సంటేజ్లో ఉంది ఆ పర్సంటేజ్ మనకు సరిపోతుందా లేదా మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది డెస్టి నెంబర్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని మన పేరును సవ్యంగా రాసుకోగలిగితే మాత్రం బాగుంటుందండి ఇకపోతే మిథున రాశి మిథున రాశిలో కూడా మనకు రవి బుధుడితో పాటు కలిసి ఉన్నాడు మిథున రాశికి రాష్ట్రాధిపతి ఎవరండి బుధుడే రాష్ట్రాధిపతి బుధుడే ఈ బుధుడు రవితో పాటు కలిసి ఉన్నాడు ఏది ఈ జూలై పదమూడో తారీఖు రెండు వేల ఇరవై రెండు గురు పూర్ణిమ రోజు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నాయండి శత్రుత్వం అయితే ఏం లేదండి రవి బుధుడికి చాలా మిత్రకారకుడే శత్రువు ఎలాంటి శత్రువు కూడా కాదు కాబట్టి వీరు కలిసి ఉన్నారు కాబట్టి ఒకరున్న ఇంట్లో ఎలా ఉంటుంది ఇద్దరు కలిసి ఉంటే చేదోడు వాదోడుగా ఉంటారు అది మిత్రుడు కాబట్టి చాలా హ్యాపీగా కొనసాగుతారండి అందుకే మిథున రాశి వారికి మరి రెండు వేల ఇరవై రెండు గురు పౌర్ణమి రోజు నుండి మీరు చాలా వరకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి అదృష్టవంతులు అవుతూ ఉంటారు అంటే మనకు కాని పని అంటూ ఏది ఉండదండి అండి మిథున రాశి వారికి ఎందుకంటే రవితో సాహసం చేస్తున్నాడు కాబట్టి బుధుడు ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి రవి బుధాదిత్య యోగం కూడా దక్కుతుందండి రవి బుధుడితో కలిస్తే రవి బుధాదిత్య యోగం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అది తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అండి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సింహరాశిలోకి బుధుడు ప్రవేశించినప్పుడు కూడా ఆ యోగం దక్కుతుందండి ఇద్దరు కలిస్తే మంచి మిత్రులండి ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వస్తే నువ్వు ఆతిథ్యం ఇచ్చావు నువ్వు తన ఇంట్లోకి వెళ్ళినప్పుడు తను నీకు ఇస్తూ ఉంటాడు సో ఇద్దరు కూడా చాలా అదృష్టవంతులేదండి ఇకపోతే మీనరాశి మీనరాశిలో మరి ఇప్పుడు ప్రజెంట్ గురువు ఉన్నాడు గురువు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీనరాశిలోనే ఉన్నాడు వక్రీకరణ అనేది కూడా లేదు గురువుకి ఈ సంవత్సరంలో చాలా ఎక్సలెంట్ అండి మరి గుర్తుపెట్టుకోండి ఐదు పంచగ్రహాలు ఒకటి గురువు రెండోది వచ్చేసి బుధుడు మూడు శుక్రుడు నాలుగు కుజుడు ఐదు శని ఈ పంచగ్రహాలు కూడా తన సొంత ఇళ్ళలో సేద తీరుతున్నాయి ఈ గృహ పౌర్ణమి రోజు నుండి వీళ్ళ లైఫ్లో ఒక గొప్ప గొప్ప మార్పులు జరగబోతుంటాయి మంచి మంచి మార్పులు చవి చూస్తూ ఉంటారు ఇక నుండి అంటే ఆర్థిక వ్యవస్థ మీకు రావాల్సిన అమౌంట్లు లోన్లు కానీ మన ఆర్థిక వ్యవస్థ కానీ మనం ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావడం కానీ మన ఇళ్ళ స్థలాలు అమ్ముకొని వేరే కాడ కొనుగోలు చేయడం కొనుగోలు చేయడం కానీ సొంత ఇల్లు కట్టుకోవడం కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మీకు అదృష్టమే ఉంటుందండి ఎక్కడ కూడా మీరు వెనక్కి తగ్గేదే ఉండదు ఇక్కడ నుంచి కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన